సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం T10 ప్రారంభించారు. ఈ సందర్భంగా స్ఫూర్తి ప్రోగ్రెసివ్ సొసైటీ అధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి మాట్లాడారు. ఆయన ప్రసంగాన్ని విందాం. కార్యక్రమం చేసిన పెద్దలందరికీ నమస్కారం. T10 గురించి CEO గారు స్పష్టంగా చెప్పారు, 10 లక్షలు. 10 అంటే 10 లక్షల సాధన కోసం ఇది పనిచేస్తుంది. ఛానల్కి సంబంధించి రామచంద్ర గారు చాలా స్పష్టంగా చెప్పారు, డిజిటల్ ఛానల్ చాలా ప్రాముఖ్యత వస్తుంది. ఇటీవల నేను కూడా టీవీలో చూశాను, ఒక సినిమాకి సంబంధించిన ప్రోగ్రాం తయారు చేస్తూ అందులో జియో వాళ్ళు చెప్తా ఉన్నారు 520 ఛానల్స్ మేము వితిన్ 5-6 మంత్స్ లోపల మేము ఓపెన్ ఛానల్లోకి తీసుకొస్తాం, అంత మొబైల్లో చూసుకోవచ్చు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఈరోజు కూడా నేను ఈరోజు నేను ఒక పేపర్లో చూశాను, ఇద్దరు కూలి వాళ్ళు కూలీ అయిన తర్వాత భోజనం చేస్తూ సెల్లో సినిమా చూస్తున్నారు. ఇట్స్ ఏ వండర్. అంటే మామూలు కామన్ మ్యాన్లోకి ఈ డిజిటల్ ఛానల్ ఎట్లా పోతుంది అనే దానికి ఒక ఆధారణగా మనకు కనిపిస్తూ ఉంది. ఖర్చు తక్కువతోటి ఎక్కువ విషయాలు చూడగలిగే విషయం ఉంది, ఎక్కడైనా చూ అవకాశం ఉంది, చాలా స్పీడ్గా వస్తూ ఉంది. భారతదేశం చైనా తర్వాత ఈ సెల్ వాడుకునే దాంట్లో మొబైల్ ఛానల్ మొబైల్ వాడుకునే దాంట్లో మనమే ఉండవు. ఇంకా దీనికి వైడ్ అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలో మనం ఈ T10 ఛానల్ పెట్టింది, ఈ 10 లక్షల్ని తెలంగాణ రాష్ట్రంలో మనం తీసుకువెళ్ళాలి. అది తీసుకువెళ్ళాలంటే ఛానల్ పెట్టడంతో సరిపోయేది కాదు, దీన్ని వినియోగించే వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడే దానికి వైబిలిటీ వస్తుంది. సినిమా సీరియల్ పెట్టిండు అంటే మీరు ఎవరు చూడకుండా మీరు లైక్ కూడా ఉండి దానికి వచ్చిన అప్రిషియేషన్ రాకుండా, లేదు మొబైల్ జర్నలిస్ట్ మనకు కావాల్సి పంపకుండా దీనికి సంబంధించిన విషయాన్ని కింద తీసుకుపోకుండా ఉంటుంది అంటే సంస్థ ఉంటుంది తప్ప దానికి కావాల్సిన మైలేజ్ రాదు. సో ప్రజలకి ఎట్లా తీసుకుపోవాలని దానికి మైలేజ్ కూడా రాదు. వాస్తవంగా మేము 2014లో ఒక చిన్న వర్క్షాప్ పెట్టాం ఈ సోషల్ మీడియాకి సంబంధించి. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 10 కంప్యూటర్ దగ్గర మేము ట్రైనింగ్ పెట్టినాడు, ఇది ఎట్లా తీసుకుపోగలుగుతాం జనంలోకి అని ఒక పెద్ద చర్చ చేశాం. కానీ ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాతనే మనం ఇక్కడ సోషల్ మీడియా వర్క్షాప్ పెట్టి, ఆ తర్వాత ఇక్కడ సోషల్ మీడియా పెట్టిన తర్వాత జస్ట్ అబ్బుదే బాబులు అందరిలోకి మనం తీసుకువెళ్ళడానికి ఒక విశ్వాసం పెరిగింది. అయితే మాస్ వాయిస్ పెట్టి కూడా కొన్ని మనం కొంత ప్లాన్ జరిగింది. ఇప్పుడు ఇది ఫుల్ పేజ్లో ముందు తీసుకుపోవడానికి కోసం మనం యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఇంకా కావాల్సినంత ప్యూరిటీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నిటి కూడా మనం సమకూర్చుకోవడానికి కొంత ప్రయత్నం కూడా జరుగుతుంది. కానీ ఈ ప్రయత్నం ఇంత జరిగినా దానికి సంబంధించిన వ్యూవర్షిప్ కానీ దానికి యూసేజ్ కానీ ఇవన్నీ లేదనుకోండి, ఉపయోగం తక్కువైతే. ఎలక్షన్ సందర్భంగా మనం చూస్తే పోయినసారి మొత్తం మోడీ గారు మొత్తం డిజిటల్ మీడియాతో బయటపడ్డాడు, ఇప్పుడు కూడా ఫేస్బుక్ ట్విట్టర్ ఇవన్నీ వాడే దాంట్లో వాళ్ళే ముందున్నారు. అయితే దాన్ని కౌంటర్ చేయడానికి 10 మాటలు వాళ్ళు చెప్తే ఒక్క మాట మనం కౌంటర్ చేస్తే అది ఎంతో స్పీడ్గా మనది అయిపోతుంది. కాబట్టి మనం ఆ ర్యాంక్లో ఆలోచించినప్పుడు దీని ఇంపార్టెన్స్ని మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మనం గుర్తించడమే కాదు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికల్లో ఏ టీవీ కానీ ఎవరు కానీ పర్చేజ్ చేసేస్తారు, అది మొత్తం అడ్వర్టైజ్మెంట్నే పర్చేజ్ చేసి పేపర్ కానీ టీవీలో కానీ వాళ్ళ వాయిస్ కానీ వార్త కిందనే మార్చేస్తారు. అది సెల్లింగ్ కొనుగోలు చేసి ఆ పీరియడ్ అంతా లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేసే పరిస్థితి ఎక్కువ వస్తూ ఉంది. మరి అటువంటి సందర్భంలో రేపు వచ్చే 9 నెలల లోపల జరుగుతున్న ఎన్నికలు కానీ, లేదా ఇప్పుడు రేపటి నుంచి అందరు సిద్ధమవుతున్నారు, వాస్తవంగా రాజకీయ నాయకులంతా ఎలక్షన్ సిద్ధమవుతున్నారు, అదేవిధంగా మీడియాకి సంబంధించిన యాజమాన్యాలు కూడా సిద్ధమవుతున్నది. ఓహో రేపు ఎలక్షన్ పండుగ వస్తుంది, మనం కూడా ఎట్ట సమకూర్చుకోవాలి, ఏమేం చేయాలి, ఎవరు ఏమేమి ప్యాకేజ్ చేయాలని. అదే కాకుండా సోషల్ మీడియా వాళ్ళు కూడా కొంతమంది తయారయ్యారు. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా మెయింటైన్ చేయడానికి ఒక 25 లక్షల రూపాయలతో ఒక టీం వర్క్ ఉంటుంది. రోజు వాళ్ళ కౌంటర్ ఏం వస్తుంది, వీళ్ళు పాజిటివ్ ఏం పంపాలి, నెగిటివ్ ఏం పంపాలి, పాజిటివ్ ఏం పంపాలి. ఇటీవల నేను ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, ఆయన ఒక ఎమ్మెల్యేకు సోషల్ మీడియా నెట్వర్కింగ్ చేస్తున్నాడు, అక్కడ జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈయనే పంపుతాడు, ప్రజల పల్స్ని తెలుసుకొని ఎమ్మెల్యే చెప్పి ఎమ్మెల్యే మెసేజ్ చేసి మళ్ళీ దాని ఎమ్మెల్యే పల్స్ని ప్రజల్లోకి అందజేస్తాడు. అంటే మొత్తం పాత్ర ప్రజాపతి పాత్ర కంటే వీళ్ళ పాత్ర ఎక్కువైపోయింది. దానికి సర్వీస్ ఛార్జెస్ 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అన్ని సర్వీస్ రంగం. ఇప్పుడు అంతా సర్వే సోషల్ మీడియా 2, ఒకటి సర్వే టీం పోయి సర్వే చేస్తుంది,
రెండో సోషల్ మీడియా వాడుకోవటం. ఈ రెండింటిని ప్రజలు భ్రమింపజేయడానికి ఒక సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. తర్వాత పల్స్, ప్రజలు రియల్ పల్స్ తీసుకొని దాన్ని ఎట్లా వాళ్ళ అభిప్రాయాన్ని మన వైపు మార్చుకునే వైపు పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ దశలో సోషల్ మీడియా ఇంపార్టెన్స్ని, అట్లాగే ఈ ఛానల్ డిజిటల్ ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ని, ఈ వెబ్ని మనం పూర్తిగా ఉపయోగించగలిగితే ఇది ముందుకు పోతుంది. దీని అభివృద్ధిని బట్టి, దీని వ్యూవర్షిప్ని పెంచి, దీని ఇన్వెస్ట్మెంట్ కానీ, దీనికి సంబంధించిన ఇంకా ఇతర ఎక్విప్మెంట్ సమకూర్చుకోవడానికి వెనుకబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్ఫూర్తి ప్రోగ్రెసివ్ సొసైటీ గతంలో హైదరాబాద్ ఫెస్ట్ నిర్వహించి, హైదరాబాద్లో అటు సైన్స్ పిల్లలు, అటు నాటకరంగం ఇట్లాంటి అన్నిటి కూడా బుక్ ఫెస్టివల్ అని కూడా ఎక్స్పోజ్ చేసే చరిత్ర ఉంది. బహుశా దీని ఆధ్వర్యంలో అట్లాంటి ఉత్సవాలతో పాటు ఇది రెగ్యులర్గా ఈ ఛానల్ని ముందు తీసుకోవడం కోసం ఈ సొసైటీ ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఆదరించాలి, ఈ ఛానల్ని ముందు తీసుకుపోవాలి, ప్రజల ఛానల్గా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా అభ్యుదయ, సామాజిక, మహిళా ఇవన్నీ ప్రోత్సహించాలనుకున్న వాటిని కూడా మనం ముందు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అంత చాలామంది ప్రజల్లో అనేక విషయాలు వాళ్ళు దృష్టికొస్తుంటాయి, వచ్చిన విషయాన్ని వెంటనే స్పీడప్ చేయగలగాలి. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది కమాండ్ కంట్రోల్ పెడుతున్నాం మేము, భారతదేశ తెలంగాణ మొత్తం కూడా మేము కెమెరాలు పెడుతున్నాం, మేము ఇక్కడ ఉండి మెయింటైన్ చేస్తాం అంటే ఎవ్రీథింగ్ వాళ్ళ చేతుల్లోకి వచ్చేస్తుంది. కెమెరాను కూడా ఇటు తిప్పే వాళ్ళు అటు తిప్పితే అది అవపడుతుంది, ఇది అవపడదు. పోలీసు వాళ్ళని కొట్టిందే అటు నుంచి అనుకోండి, పోలీసులు వాళ్ళు కొడతారు, పోలీసులు ముందు కొడతారు, దాని కెమెరాలో వచ్చినా దాన్ని రికార్డ్ చేయకుండా పక్క పెట్టి జనం కొట్టేదే పోలీసులను కొట్టిందే చూసి దాన్ని రికార్డ్ చేసి దాని మీద కూడా కేసు పెట్టాము. అంటే మంచిని ఇటు తిప్పవచ్చు అటు తిప్పే అవకాశం ఉంది. అటువంటి మనం ప్రతి చోట మనం ఇవి సెల్లో కనుక తీయగలిగి ప్రతి అంశాన్ని మనం వాస్తవ దృక్పథంతో ప్రజల్లోకి తీసుకురాగలిగితే అది కూడా ఒక అవేర్నెస్. ఇవాళ సెల్ రికార్డు అనేది వచ్చిన తర్వాత ఊహించని ఇన్ఫర్మేషన్ మనం ప్రజల ముందు తీసుకోగలుగుతాం. కాబట్టి మన ఛానల్ కూడా అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా ఫీడ్బ్యాక్ కనుక తీసుకురాగలిగితే, లైవ్ తీసుకురాగలిగితే ఇవన్నీ కూడా మనం అద్భుతాలు సృష్టించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. దీంట్లో కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా మనం పెట్టుతున్నాం, ఇంకా అవసరమైన ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకురావడానికి ముందున్నది. అనేక మంది దీంట్లో ఉన్నవాళ్ళు సహకారం అందించడానికి ఉన్నారు కాబట్టి అట్లాంటి సహకారం అందించుకొని ఈ ఛానల్ని ముందు తీసుకోవడంలో మా ప్రయత్నం ఉంటుంది. దీన్ని ఆదరించే ప్రయత్నం ఈ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆదరించాలని, అందుకు కావాల్సిన అభ్యుదయ కాముకులందరూ కూడా మనం ప్రోబ్ చేసి దీని వెనకాల నిలబెట్టాలని చెప్పి కోరుతూ మీ అందరు కూడా స్ఫూర్తి ప్రోగ్రెస్ సొసైటీ తరఫున అభినందనలు తెలియపరుస్తూ సెలవు. సామాన్యుల జీవనాన్ని, సామాజిక న్యాయాన్ని, శాస్త్రీయ ఆలోచనల్ని సొసైటీ ముందుంచడమే టీ10 లక్ష్యం. చూస్తూనే ఉండండి టీ10.